వెండితెర ఎదరకు కళల ప్రపంచం, తమ కళలు నెరవేర్చుకునే ప్రపంచం. సినిమా ప్రపంచం అంటేనే డబ్బుతో ముడిపడింది, కానీ అవకాశాలతో స్టార్స్గా ఎదిగినా చివరికి చిల్లిక అవ్వకూడా లేని జీవితాలున్నాయి. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసి ఆరా తీసి తీరా ఛాన్స్ వచ్చాక ఆకాశానికి ఎగిసి తర్వాత ఎన్నో కష్టాలు పడి ఒకేసారి అధపాతాలనికి పడిపోయిన వారు ఉన్నారు. వారిలో కొందరి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. గీతాంజలి నాగ్పాల్. వెండితెర విషాద జీవితాల గురించి మాట్లాడుకుంటే మొదట మాట్లాడుకోవాల్సిన పేరు గీతాంజలి నాగ్పాల్. సుస్మితా సేన్ వంటి వారితో ర్యాంప్ పై నడిచిన గీతాంజలి నాగ్పాల్ త్వరత బిచ్చకత్తగా మారింది. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన గీతాంజలి కరియర్లో ఫెయిల్ అవ్వడంతో డిప్రెషన్లో కూరుకుపోయి డ్రగ్స్కి అలవాటు పడి చివరికి ఢిల్లీ రోడ్ల మీద అడుక్కుంటూ గడిపింది. ఆ డిప్రెషన్లోనే ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఫ్యాషన్ చిత్రంలో కంగనా పోషించిన పాత్ర గీతాంజలి నాగ్పాల్ నిజ జీవిత పాత్రే. మిథాలి శర్మ. భోజ్పురి నటి. మోడల్గా రాణించింది కానీ చివరి అవకాశాలు రాక దొంగతనానికి పాల్పడింది. కార్ అద్దాలు పగలగొట్టి దొంగతనం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు ఆమె పోలీసులు అడిగిన ఒకే ఒక కోరిక భోజనం పెట్టమని. అప్పటికి ఆమె భోజనం చేసి 2 రోజులైందట. పర్వీన్ బాబీ. 80లలో ఒక ఊపు ఊపిన తార పర్వీన్ బాబీ. అమితాబ్ బచ్చన్, శశి కపూర్, శత్రుఘ్న సిన్హా వంటి అగ్రనటులందరితో కలిసి నటించింది పర్వీన్. టైమ్ మ్యాగజైన్ ముఖ చిత్రంగా అచ్చైన మొదటి నటి పర్వీన్ బాబీ. స్క్రీజోపేనియాతో బాధపడిన బాబీ తర్వాత అవకాశాలు లేక వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేకుండా చివరికి దిక్కుమొక్కు లేని అనాథలా ముంబైలో తన ఫ్లాట్లో చనిపోయింది. చనిపోయిన 2 రోజుల వరకు ఎవరూ గుర్తించలేదు. సీతారాం పాంచల్. పీప్లీ లైఫ్, పాన్ సింగ్ తోమర్ వంటి చిత్రాల్లో తాను పోషించిన పాత్రల ద్వారా అందరికీ గుర్తుండిపోయిన నటుడు సీతారాం పాంచల్. ఆరోగ్యం క్షీణించి ఆర్థిక పరిస్థితులు సహకరించక చివరికి సాయం చేయండి అంటూ ఫేస్బుక్ ద్వారా తన అభిమానులు వేడుకున్నాడు. సవి సిద్ధు. పటియాల హౌస్, బేవకూఫియా వంటి సినిమాలు నటించిన నటుడు సివి సిద్ధు అనారోగ్యం కారణంగా నటనకు దూరమయ్యారు. ఇప్పుడు పూట కడవడానికి ముంబైలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. సులక్షణ పండిత్. నటుడు సంజీవ్ కపూర్ని ప్రేమించిన సులక్షణ పండిత్ ఒకప్పుడు ఫేమస్ సింగర్, కానీ తర్వాత ఆర్థికంగా చితికిపోయిన ఆమె ఒకసారి ముంబైలో ఒక గుడి మెట్లపై అడుక్కుంటూ కనిపించింది. తర్వాత సులక్షణ మరిది ఆదిత్య శ్రీవాత్సవ ఆమె బాగోగులు తాను చూసుకుంటానంటూ వారి ఇంటికి తీసుకెళ్లారు. సులక్షణది వన్ సైడ్ లవ్. జగదీష్ మాలి. నటి అంతరమాలి తండ్రి ఫేమస్ ఫోటోగ్రాఫర్ జగదీష్ మాలి. 1970-90 వరకు ఎందరో టాప్ హీరో హీరోయిన్స్ ఫొటోస్ తీసిన ఫోటోగ్రాఫర్ జగదీష్ మాలి తర్వాత అనారోగ్యంతో ముంబై రోడ్ల మీద గడిపారు. చివరికి చనిపోయినప్పుడు సల్మాన్ ఖాన్ సాయం చేస్తే కొంతమంది మాలి అంత్యక్రియలు జరిపించారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.